బుల్టిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా మంగళం పరిధిలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన కొంతమంది దుండగులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనంతపురం డీఐజీ ఆదేశాల మేరకు డీఎస్పీ కేసీ వెంకటయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కరకంబాడి రోడ్డులోని అటవీ ప్రాంతంలో కొంతమంది దుండగులు ఎర్రచందనం కలపను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వెంటనే అప్రమత్తమైన దుండగులు పోలీసుల మీదకి రాళ్లు రువ్వి పారిపోయారు. ఈ తనిఖీల్లో పోలీసులు కొంతమేర ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. సిబ్బంది ఆర్ఎస్ఐ వాసు నేతృత్వంలో నరసింహారావు ఫారెస్ట్ ఆఫీసరు అండ్ సిబ్బంది సుమారు 14 మంది వెపన్స్తో ఈ రెడ్ శాండిల్ అఫెండర్స్ను ఈ దొంగలను ట్రేస్ చేయడం కోసం రాత్రి సుమారు 8-9 గంటల మధ్య బయలుదేరారు. వీళ్ళు సీక్రెట్గా తిరుగుతూ ఉండగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా డీఐజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇక్కడ ఈ తిమ్మినాయుడుపాలెము భూపాల్ లేఅవుట్కు పడమర భాగంలో కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వీళ్ళు వెంటనే మా వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇది అడ్జసెంట్ టు భూపాల్ కాలనీ. సుమారు నా అల్లీ అవర్స్ 4:30 అయింది. మా వారు అరికిడు విని వాళ్ళు వెంటనే ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి రెడ్డి ప్రసాద్ అందిస్తారు. రెడ్డి ప్రసాద్, బిందు, తిరుపతి పరిసరాల్లో రెడ్ శాండిల్ ఎక్కువగా అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ తరలింపు మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం మంగళం సమీపంలో, తిరుపతికి అత్యంత సమీపంలో, దాదాపు ఒక 20-25 దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 1.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే వాటిని కొట్టి అక్రమంగా చెన్నై పోర్టుకు తరలించి అక్కడ నుంచి విదేశాలకు తరలించడానికి స్మగ్లర్లు సిద్ధం చేసిన క్రమంలో అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇలా పట్టుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెడ్డి ప్రసాద్, నిందితులు ఎవరు అన్న విషయం ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? నిందితులు అంటే కడప జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు వీటిని తరలిస్తున్నట్లు చెప్తున్నారు. కాకుంటే ఎక్కువగా తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి స్మగ్లింగ్ పాల్పడుతున్నారు. ఎవరు అనేది ప్రతిసారి దొంగలు మాత్రమే దొరుకుతున్నాయి, కానీ నిందితులు మాత్రం పరారవుతున్నట్లు పోలీసు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నప్పటికీ లోపాయికారిగా అటవీ శాఖలో కూడా కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు సమాచారం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మంత్రశాంతం వస్తున్నాక సిబ్బంది ఆర్ఎస్ఐ వాసు నేతృత్వంలో